యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ తుహిన్ సిన్హా, ఐపీఎస్ 2017 బ్యాచ్. మీరు ఈ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలాగుంది? ఇప్పుడు మొన్న ఇటీవల జరిగిన ఎలక్షన్లో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పీస్ఫుల్గా జరగడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? లాస్ట్ 4 మంత్స్ చూసుకుంటే మనం పెద్ద 58-60 వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. అండ్ ఇప్పుడు దే ఆర్ రెడీ టు కమ్ టు ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్, విల్లింగ్ టు కమ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సపోర్ట్. ఆ గ్రామాలకు విజిట్ చేసి రండి మీతో కలుస్తున్నాం అంటే అంతగా వాళ్ళు నమ్మే మెంటాలిటీ కాదు. ఎందుకంటే చాలా చాలా మందిని చూశారు వాళ్ళు. పోలీస్ అక్కడ యాక్టివ్గానే ఉంది, రెగ్యులర్గానే ఏరియా డామినేషన్ చేస్తే ఉన్నారు. ఎవ్రీ మంత్ మినిమమ్ 60-70 ఆపరేషన్స్ మనం ప్లాన్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాం. అండ్ ఆపరేషన్స్ చేసినప్పుడు మావోయిస్ట్ పార్టీకి కూడా అది అర్థమవుతుంది. అన్ని విలేజెస్కి తిరుగుతున్నారు. సో దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అవర్ ఏరియా, లేకపోతే వాళ్ళు అప్రహెండ్ అవుతారు, లేకపోతే ఎన్కౌంటర్ అవుతుంది. మూమెంట్ ఇక్కడ ఉందా, కంట్రోల్ అయిందా లేదో అప్పుడప్పుడు షెల్టర్ జోన్గా దీన్ని వాడుతున్నారు? ఏ ఓపీ 90% కంట్రోల్డ్, కానీ ఏజెన్సీ ఏరియా చాలా పెద్ద ఏరియా కాబట్టి వీ షుడ్ నెవర్ బీ 100% షూర్. మావోయిస్ట్ పార్టీ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ సైడ్, ఫ్రమ్ ఒడిశా సైడ్, కలిమెల బ్లాక్ వాళ్ళు మన ఏరియాకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆ సెక్యూరిటీ ఫోర్సెస్, దే ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ బై దట్ టార్గెటెడ్ పర్సన్స్ అండ్ పబ్లిక్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇస్ ప్రాపర్లీ ఎన్షోర్డ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సార్, ఏఓపి కాకుండా మీకు ఛత్తీస్గఢ్ బార్డర్ అక్కడ యాక్షన్ చేసి షెల్టర్ జోన్గా ఏటుపాక సరౌండింగ్ తీసుకుంటారని ఒక ఎలిగేషన్ వస్తుంటారు. ఛత్తీస్గఢ్ బార్డర్ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అలీగూడెం హేగా ఏఓబి కొద్దిగా హిల్లీ టెరెన్, సో టెరెయిన్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మన ఆపరేషన్స్ కూడా డిఫరెన్స్, మన ఫోర్సెస్ కూడా రెగ్యులర్గానే ఇక్కడ తిరుగుతున్నారు. ఇది మెసేజ్ క్లియర్ కట్ వెళ్ళింది కాబట్టి లాస్ట్ 1-2 ఇయర్స్ వాళ్ళు ఇక్కడ షెల్టర్ కూడా తీసుకోవచ్చు. మీరు పూర్తిగా డిశ్చార్జ్ చేసిన ఎక్కడ దొరికినా సరే గంజా ఇక్కడ నుంచి వెళ్తుందని ఒక ఎలిగేషన్. మన 2021లోనే పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దేర్ ఆర్ మల్టిపుల్ ఎంట్రీ రూట్స్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB కూడా లాస్ట్ మీటింగ్లోనే ఆంధ్రప్రదేశ్కి చాలా అప్రిసియేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఐ టోల్డ్ 498 కిలోమీటర్స్ మనకి బార్డరింగ్ ఏరియా ఉంది. వీఆర్ డూయింగ్ డైనామిక్ వెహికల్ చెకింగ్, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం, జైలు పంపించడం మనం చేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, పేరు తుహిన్ సిన్హా, ఐపీఎస్ 2017 బ్యాచ్. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు. ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చేసరికి కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి చాలా ఎఫెక్ట్ ఉంది. ఒకవైపు నక్సల్ సమస్య, మరోవైపు ఆ ముసుగులో గంజాయి ప్రాబ్లం, ఈ రెండు సమస్యలు పరిష్కరించడానికి ఆయన కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. మాజీ నక్సల్స్ కానీ లేదా సరెండర్ నక్సల్స్ కానీ వాళ్ళ కుటుంబాలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, వాళ్ళు తిరిగి అటువైపు వెళ్లకుండా ఆ భావజాలం వైపు అట్రాక్ట్ కాకుండానికి కొత్త పథకాలు, ప్రభుత్వ పథకాలు పూర్తిగా గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళతో కలిసి బోన్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేసి పోలీసులు మీ వైపే ఉన్నాం అని ఒక మెసేజ్ని పంపడానికి ఆయన కొత్త కార్యక్రమాలు చేపట్టారు. దాని ఇంపాక్ట్ ఎలాగుంది, దాని ఇన్పుట్స్ ఎలాగున్న విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇటీవల మీరు చేస్తున్న కార్యక్రమం మాజీ నక్సల్ కుటుంబాలతో కలవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో కలిసి భోంచేయడం, అంటే పోలీస్కి ఇక్కడున్న ట్రైబల్స్కి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుంది. అంటే పోలీసులు మా వైపే ఉన్నారు అని ఒక మెసేజ్ వాళ్ళ వైపు వెళ్తుంది, దాంతో వాళ్ళు మీరు కూడా కలిసి వాళ్ళు ఉండడం అనేది ఒక మంచి పరిణామం. ఇటువంటి కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం వల్ల ఇన్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి మీకు, అంటే అటువైపు వెళ్లకుండా ఉంటున్నారా లేదు, ఇటువైపు ఉంటూ అటువైపు కూడా కొంతమంది ఏమైనా డబుల్ గేమ్ ఆడుతున్నారా అనే విషయంతో పాటు, ఇటీవల అల్లూరు సీతారామ జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సివిల్స్లో ర్యాంక్ తీసుకురావడం, ఒక DSP సెలెక్ట్ అవ్వడం, అంటే యువత అంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఈ భావజాలం వదిలిపెట్టి అటువైపు వెళ్తున్నట్లుగా ఒక మంచి
ప్రోగ్రాం కనిపిస్తుంది. మీరు ఈ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలాగుంది? ఇప్పుడు మొన్న ఇటీవల జరిగిన ఎలక్షన్లో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పీస్ఫుల్గా జరగడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్, ఇది డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక పెద్ద డిస్ట్రిక్ట్ అయింది ఇప్పుడు. సో ఫస్ట్ వైల్ విశాఖపట్నం రూరల్ అండ్ ఫస్ట్ వైల్ కాకినాడ జిల్లా మొత్తం ఏజెన్సీ ఏరియా మన ఒకటే జిల్లాలో వచ్చింది. మీ ఫస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్, దానిపైన నేను జాయిన్ చేసిన తర్వాత నుంచి మెయిన్ ఫోకస్ మనం కమ్యూనిటీ పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద పెడుతున్నాము. నా లాస్ట్ 4 మంత్స్ చూసుకుంటే మనం పెద్ద 58 to 60 మేజర్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ఇంటీరియర్ విలేజెస్కి పెట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఆల్మోస్ట్ ఎంటైర్ విలేజ్ మన దగ్గర సపోర్ట్ కోసం బయటకు వచ్చారు. వాలీబాల్ టోర్నమెంట్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఆర్ ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, అందరి కోసం చాలామంది మనకి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇన్ దాట్ మీటింగ్స్ వీ గెట్ అ సెన్స్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద మావోయిస్ట్ ఐడియాలజీ. వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. అండ్ ఇప్పుడు దే ఆర్ రెడీ టు కమ్ టు ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్, విల్లింగ్ టు కమ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సపోర్ట్. సార్, మీరు చెప్తున్నట్లుగా అంత ఈజీగా వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. అంటే మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి లేదా వాళ్ళని మీరు ఓన్ చేసుకోవడానికి మీరు తీసుకున్న స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయండి? మావోయిస్ట్ పార్టీతో మనకి ఏమి సంబంధం ఉండకూడదు. ప్లస్ మీ ఊరు వాళ్ళు కూడా చాలా మంది యూత్ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చదివిన తర్వాత కొంతమంది జాబ్ రాలేదు ఇప్పుడు వరకు. సో వాళ్ళు ఈజీ టార్గెట్స్. మావోయిస్ట్ వచ్చి వాళ్ళని కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన బాధ్యత ఏమంటే, మీ బాధ్యత ఏమంటే వాళ్ళని కూడా ఇన్ఫార్మ్ చేసుకోవాలి. మీరు సరెండర్ ఎందుకు చేశారు, ఎలా వారు మీ గురించి ఏమీ ఆలోచించలేదు. తర్వాత పోలీస్ దగ్గర సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి, పోలీస్ నుంచి మనకి ఎంత సహకారం వచ్చింది వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఏ ఊరికి మనకి మా ఊరు సమస్య అన్నీ సమాప్త అయింది. వెళ్ళి ఆ గ్రామాలకు విజిట్ చేసి రండి మీతో కలుస్తున్నామంటే అంతగా వాళ్ళు నమ్మే మెంటాలిటీ కదా, ఎందుకంటే చాలా చాలా మందిని చూశారు వాళ్ళు. కరెక్ట్ అండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్ బేసిక్లీ. మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో పోలీస్ స్ట్రాటజీ ఏమంటే, మనం దే ఆర్ బేసికలీ 2 పార్ట్స్ టు ఇట్. వన్ ఇస్ ఆపరేషన్స్, సెకండ్ ఇస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. రిగార్డింగ్ ఆపరేషన్స్, సో మనకి పోలీస్ అక్కడ యాక్టివ్గానే ఉంది, రెగ్యులర్గానే ఏరియా డామినేషన్ చేస్తే ఉన్నారు, రెగ్యులర్ కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తే ఉన్నారు. ఆ విధంగా ఒక మెసేజ్ క్లియర్ కట్గా నేను వెళ్ళాలి. సో దానికి సంబంధించి మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మినిమమ్ 60 to 70 ఆపరేషన్స్ మనం ప్లాన్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాము. అండ్ ద కల్చర్ ఆఫ్ ఏజెన్సీ ఏరియా ఎస్ సచ్ దట్ ఫ్రమ్ ఎస్పీ టిల్ ద లాస్ట్ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళు ఆపరేషన్స్లోనే ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ ఈవెన్ తెలంగాణలో కల్చర్ ఏమంటే, అన్ని ఆఫీసర్స్ ఆఫ్ విచ్ ఎవర్ ర్యాంక్ వాళ్ళు కంపల్సరీగానే ఎల్డబ్ల్యూ పరంగా వాళ్ళకి అవగాహనం ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, అండ్ దే షుడ్ నో హౌ ఆపరేషన్స్ ఆర్ కండక్టెడ్. సో దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. సో ఆపరేషన్స్ మీద మనం ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఆపరేషన్స్ చేసినప్పుడు మావోయిస్ట్ పార్టీకి కూడా అది అర్థమవుతుంది దట్ మన పార్టీస్, గ్రేహౌండ్ పార్టీస్, క్యాప్ పార్టీస్ అండ్ మన సివిల్ పోలీస్ ఫోర్సెస్ అన్ని విలేజెస్కి తిరుగుతున్నారు. సో దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అవర్ ఏరియా, లేకపోతే వాళ్ళు అప్రహెండ్ అవుతారు, లేకపోతే ఎన్కౌంటర్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏమంటే విఐపీ సెక్యూరిటీ. సో విఐపీ కూడా మన 2018లో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, డబుల్ మర్డర్ జరిగింది ఆఫ్ ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు. అది అయిపోయిన తర్వాత మన విఐపీ సెక్యూరిటీ మీద కూడా ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. సో దాట్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా సేఫ్గానే ఫీల్ అవుతారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదర్ విఐపీస్, టార్గెటెడ్ పర్సన్స్ కూడా ఈజీగానే తిరగవచ్చు, ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళవచ్చు. వాళ్ళు పబ్లిక్తో ఇంటరాక్ట్ చేయడం ఆర్ దే విల్ షో దేర్ అవుట్రీచ్ టు ద పబ్లిక్. సో పబ్లిక్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం వస్తుంది దట్ ఎస్, స్టేట్ గవర్నమెంట్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కోసం చూసుకుంటున్నారు. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమంటే దట్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఆర్ మెడికల్ క్యాంప్స్, ఇట్ ఈస్ జస్ట్ వేస్ టు రీచ్ అవుట్ టు ద పబ్లిక్. కానీ మనం వాళ్ళకి పిలిపించేసి కౌన్సిలింగ్, ఈ ఫ్యూచర్లోనే మీరు ఎక్కడెక్కడ చదవచ్చు, ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, విశాఖపట్నంలో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, హైదరాబాద్లోనే ఏమున్నాయి, అదే వాళ్ళకి మనం తెలిసిపోతాం. నెక్స్ట్ వాళ్ళకి రెగ్యులర్గానే విజిట్స్ కూడా చేసేస్తాం. వీ విల్ ప్లాన్ ఫర్ దేర్ విజిట్స్ టు విశాఖపట్నం, హైదరాబాద్, దీస్ లొకేషన్స్, సో దట్ వాళ్ళు కూడా చూసుకుంటారు అది బయటకి సిచ్యువేషన్ ఎలా ఉంది,
హౌ దే కెన్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్, అది మెసేజ్ ఒకటి మనం పంపిస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏమంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్స్. సో జాబ్స్ సంబంధించి మన దగ్గర చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, ఆర్ సిఏపిఎఫ్ జాబ్స్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. సో దానికి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, కోచింగ్ ఇవ్వడం, మన సైడ్ నుంచి ఫ్రీ బస్ సర్వీసెస్ ఆర్ ఫ్రీ కోచింగ్ ఆర్ రీడింగ్ మెటీరియల్ ఆర్ హ్యాండ్ హోల్డింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో దాట్ ఒక్క పిల్లలు కూడా సెలెక్ట్ అయితే ఆ విలేజ్ మొత్తం మోటివేట్ అయిపోతారు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీరు ఇప్పుడు చెప్పారు యూపీఎస్సీ నుంచి నరేంద్రన్ మన ఏజెన్సీ ఏరియా నుంచి సెలెక్ట్ అయ్యారు. సో యూ విల్ సీ దట్ ఇన్ దాట్ విలేజ్ మొత్తం విలేజ్ చాలా మోటివేట్గానే ఫీల్ అవుతారు. దట్ ఒక ట్రైబల్ బాయ్ ఎంత పెద్ద ఎగ్జామ్ కూడా క్లియర్ చేసి నౌ హీస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ దట్ వీఆర్ టేకింగ్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ మూవ్ అవుట్ ఆఫ్ ద మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ కమ్ టువర్డ్స్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. సార్ ఇది కాకుండా మీరు ఆ ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి భోజనం చేయడం వల్ల వాళ్ళకి ఏం మెసేజ్ పంపిస్తుంటారు? మన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్లో ఇంటీరియర్ విలేజెస్ వెళ్ళినప్పుడు ఎస్పెషలీ కొమ్ములవాడ, గాలికొండ, అలిగూడెం ఈ విధంగా విలేజెస్ వెళ్ళి మనం వాళ్ళ కోసం భోజనం పెట్టడం. సో అప్పుడు వాళ్ళతో పాటు భోజనం చేసినప్పుడు మనం ఇన్ఫార్మల్గానే ఒక రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది విత్ పోలీస్. సో వాళ్ళు కూడా ఇప్పుడు వరకు వాళ్ళకి తెలియదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎస్పీ ఎవరు ఉన్నారు. సో ఈ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్తో ఒక ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు. ఈవెన్ ఇన్ ఇంటీరియర్ ఏరియాస్ దే హ్యావ్ స్మార్ట్ ఫోన్స్ నౌ. సో వాళ్ళకు ఒక కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దే ఫీల్, మావోయిస్ట్ నాకు వచ్చి ఈ వ్యక్తిని కాల్ చేశారు, ఈ వ్యక్తిని పిలుస్తున్నారు, ఈ వ్యక్తిని థ్రెటన్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగానే వస్తుంది. సో దాట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు స్టార్టింగ్లో చెప్పారు ఎంత ఈజీ కాదు, 100% కరెక్ట్. సో ఇది నాట్ జస్ట్ మీ, బట్ లాస్ట్ 10, 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి అదే మనం చేస్తూ ఉన్నాము. సో దానికోసం మనం ఈ స్టేజ్కి వచ్చాము. సో నౌ వీఆర్ కంఫర్టబుల్ దట్ అన్ని ఇంటీరియర్ విలేజెస్ నుంచి మనకి మంచి ఇన్ఫర్మేషన్, మంచి సోర్సెస్ ఉన్నారు కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ నక్సల్స్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్, మనకి ఇన్ఫర్మేషన్ క్విక్గానే వస్తుంది. సో దట్ మనకి రియాక్ట్ చేయడం కొద్దిగా ఈజీ అవుతుంది అండ్ పబ్లిక్ నమ్మకం కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటితో పాటు మీరు ఒక 1000 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వెల్లూరు పంపించి వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉందండి? అండర్ ప్రేరణ ప్రోగ్రామ్ అండి. మనం టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోడల్ ఆఫీసర్కి పిలిపించేసి ఇక్కడ 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది. సో దే వర్ లుకింగ్ ఫార్ మేజర్ గర్ల్స్ బేసిక్లీ, ఎవరికి బేసిక్ క్వాలిఫికేషన్స్తో దే విల్ గో అండ్ దే విల్ మ్యానుఫ్యాక్చర్ ఐఫోన్స్. సో వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటుంది. సో వి కండక్టెడ్ 4 జాబ్ ప్లేస్మెంట్ సెషన్స్, ఒకటి పాడేరు, ఒకటి చింతపల్లి, ఒకటి రంపచోడవరం, ఒకటి ఎటపాక. సో ఆల్మోస్ట్ 1015 గర్ల్ స్టూడెంట్స్కి అది జాబ్ కూడా వచ్చింది. నౌ దే ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ 18,000 ప్లస్ సాలరీ ప్లస్ బెనిఫిట్స్ ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అక్కడే ఉంటుంది, అకామొడేషన్, ఫుడ్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ మన ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది వీఆర్ ఏబుల్ టు డూ దాట్. ప్లస్ దట్ డస్ నాట్ ఎండ్ దేర్ ఆల్సో, మనకి ఇంకా ఫాలో అప్ చేసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారా లేదా. సో మన సైడ్ నుంచి మన ఒక డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గానే దానికోసం సెటప్ చేసాము. ఎవరెవరికి మనం జాబ్ ఇప్పించాము, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అక్కడ జరుగుతూ ఉన్నాయా లేదా అది కూడా మనం రెగ్యులర్గానే వాళ్ళతో టచ్లోనే ఉన్నాము. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ సో దే విల్ టెల్ అస్. దానికి ఇఫెక్ట్ ఏమవుతుంది దట్ అన్ని విలేజెస్ ఫ్రమ్ వేర్ దీస్ గర్ల్స్ స్టూడెంట్స్ హ్యావ్ గోన్, వాళ్ళు పోలీస్ మీద ఇంకా నమ్మకం పెరిగింది. బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ మోర్ రెడీలీ కమింగ్ టువర్డ్స్ ద పోలీస్. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ ఇష్యూస్ కావచ్చు, రోడ్ ఇష్యూస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కావచ్చు, దానికి సంబంధించి మనకి అప్రోచ్ చేస్తూ ఉన్నారు. గతంలోనే మనం ఏం చేసాము దట్ దాట్ వ్యాక్యూమ్ వాస్ ఫిల్డ్ బై మావోయిస్ట్. బేసికలీ మావోయిస్ట్ అక్కడ వచ్చి చెప్తారు దట్ పోలీస్ మీకు చూసుకోవట్లేదు ఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవట్లేదు. దాట్ గ్యాప్ వీఆర్ ప్లానింగ్ టు ఫిల్ అండ్ దట్ వీఆర్ ఫిల్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్తో ఆ గ్యాప్ మనం ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సార్ ఆల్రెడీ మీరు 1000 members పంపించారు ఫస్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఉంటుందా? యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అండి. సో లాస్ట్ ఇయర్ మనం సుమారుగా
315 మెంబర్స్ని పంపించాము. ఈ సంవత్సరం ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో 1000 ప్లస్ వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ వెరీ షూర్ ఈ సంవత్సరం కూడా మనం సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఇంకా మనం వేరే కంపెనీస్తో కూడా అప్రోచ్ చేస్తే ఉన్నాము. ఎవరికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దే క్యాన్ అప్రోచ్ మీ డైరెక్ట్లీ, ఆర్ క్యాన్ అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మనం ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగానే ఉన్నాము. వీఆర్ రెడీ టు ప్రొవైడ్ అవర్ ఆఫీసెస్, ఆర్ సపోర్ట్ అండ్ ఆర్ ఆఫీసెస్, సో దాట్ వాళ్ళకి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళకి అవసరం ఉంటే మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగానే ఉంటాము. అండ్ దిస్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇది కాకుండా మీ డిస్ట్రిక్ట్లో కొంతమంది ట్రైబల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ గ్రూప్ 1 లేదా సివిల్స్ రాస్తామంటే వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు, ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తారు? మన పోలీస్ తరపు నుంచి మన చింతపల్లి సబ్ డివిజన్లో ఈ లాస్ట్ ఇయర్ మనం చేసాము అండ్ ప్రేరణ ప్రోగ్రామ్ బేసిక్లీ. సో ఎవరు సివిల్స్ సంబంధించి ప్రిపేర్ చేస్తే ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసాము, వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా ఎగ్జామ్ రాసుకోవడానికి. వాళ్ళు మనం ఎస్హెచ్ఓస్ అండ్ సిఐస్ సెలెక్ట్ చేసి మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పిలిచాము. హెడ్ క్వార్టర్స్ పిలిచిన తర్వాత మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ టైఅప్ చేసి వాళ్ళని ఎక్కడ పిలిచాము అండ్ దెన్ వీ గేవ్ దెమ్ 1 month ఆఫ్ కోచింగ్ ఆల్సో. అండ్ అది సేమ్ సప్లిమెంట్ అయింది ఫ్రమ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారు అండ్ పియూఐటీడీఏ గారు కూడా సిమిలర్ ఇనిషియేటివ్ ప్లాన్ చేశారు. సో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఎఫర్ట్స్ క్లబ్ చేసి మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అండ్ అది ప్రేరణ ప్రోగ్రామ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళకి చెప్పడం అది జాబ్స్ ఏమేమి ఉన్నాయి, జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏమేం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. సో దే కెన్ కమ్ అండ్ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఆఫీసర్స్, వాళ్ళకి తెలిసిపోతుంది దట్ వాట్ ఈస్ ద జాబ్ బేసికలీ. నెక్స్ట్ థింగ్ ఈ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా చదవాలి, హౌ దే హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ద ఎగ్జామినేషన్, పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తుంది అండ్ ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించి వాళ్ళకి మనం ప్రిపేర్ చేస్తాము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్. అండ్ బై గాడ్స్ గ్రేస్ చాలామంది సెలెక్ట్ కూడా అయ్యారు మన ఏజెన్సీ ఏరియా నుంచి. ఐ ఆల్వేస్ సే దట్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ఏజెన్సీ ఏరియా. ఓన్లీ ప్రాబ్లమ్ ఏమంటే ఇప్పుడు వరకు వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు. దట్ గ్యాప్ వీఆర్ ట్రయింగ్ టు ఫిల్ ఫ్రమ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక స్టడీ సర్కిల్లోకి పెట్టి వాళ్ళకి మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం చేస్తే బెటర్ ఏమో కదా. కరెక్ట్, అది కూడా వాళ్ళని పిలిపించేసి నేను ట్రైనింగ్ టైంలో వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రీ మెటీరియల్, ఫ్రీ కోచింగ్ అది కూడా మనం ఇస్తున్నాము వాళ్ళకి. బట్ సిన్స్ వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ అండి, సో అందరికీ మనం ప్రొవైడ్ చేయలేకపోతాము అట్ అవర్ లెవెల్. బట్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, హూ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్, మనం లోకల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని పిలుస్తాము. ఓకే, సో దాట్ మన పర్పస్ ఏమంటే మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అండి. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్గానే ఎగ్జామినేషన్ రాసుకుంటారు. దే విల్ ఆటోమేటిక్లీ కమ్ అండ్ రైట్ యూపీఎస్సీ ఎగ్జామ్, ఆటోమేటిక్లీ కమ్ అండ్ రైట్ ఏపీ పోలీస్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్. అప్పుడు మనం ఆల్వేస్ అవైలబుల్గానే ఉంటాము ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అసిస్టెన్స్. సరే, నెక్స్ట్ మూమెంట్కి వెళ్దాం. మూమెంట్ ఇక్కడ ఉందా, కంట్రోల్ అయిందా, లేదు అప్పుడప్పుడు షెల్టర్ జోన్గా దీన్ని వాడుతున్నారు ఈ ఓబీని? ఇప్పుడు వండి ఐ విల్ టెల్ ఇట్ ఈస్ 90% కంట్రోల్డ్. కానీ ఏజెన్సీ ఏరియా చాలా పెద్ద ఏరియా కాబట్టి వీ షుడ్ నెవర్ బి 100% షూర్, ఎందుకంటే ద కాస్ట్ ఇస్ వెరీ హై. సో ఎప్పుడు కూడా స్మాల్ యాక్షన్ టీమ్స్ తిరుగుతున్నాయి మన ఏరియాలోనే. ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ సైడ్, ఫ్రమ్ ఒడిశా సైడ్, కలిమెల బ్లాక్ వాళ్ళు మన ఏరియాకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు ఎల్డబ్ల్యూఈ పైన ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలి, ఎస్పెషల్లీ ఈ టైంలో. అందరూ ఆలోచిస్తారు ఏమీ లేదు సో ఈజీగానే మూవ్మెంట్ చేస్తారు, దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ టైం అండి బేసిక్లీ. ఇన్ కేస్ వాళ్ళు ఫీల్ అయితే దట్ ఏమీ లేదు, మనం ఇంటీరియర్ ఏరియాస్కి కూడా వెళ్ళవచ్చు విదౌట్ ప్రొటెక్షన్, విదౌట్ సెక్యూరిటీ, సో ఈ టైం మనం ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. వాట్ ఐ టీప్ కీప్ ఆన్ టెలింగ్ మై ఆఫీసర్స్ ఇస్ దట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ 90% షూర్ ఏమీ ఇష్యూస్ లేదు, కానీ అప్పుడు కూడా మీరు ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలి, దట్ యూ హ్యావ్ టు థింక్ దట్ దే ఆర్ స్టిల్ ప్రెజెంట్ అండ్ మనకి ఎక్కువగా జాగ్రత్తగానే మూవ్మెంట్ చేసుకోవాలి, బికాజ్ ఎసెన్షియలీ దే విల్ టార్గెట్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. అండ్ నా ఆబ్జెక్టివ్ మన సీనియర్ ఆఫీసర్స్ ఆబ్జెక్టివ్ ఒకటే, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అ సెక్యూరిటీ ఫోర్సెస్. దే ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్
పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, టార్గెటెడ్ పర్సన్స్ అండ్ పబ్లిక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇస్ ప్రాపర్లీ ఎన్షోర్డ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఇప్పుడు మూమెంట్ లేకపోయినా ఆ పార్టీ ఇక్కడ ఏదో రకంగా వాళ్ళ యొక్క యాక్షన్ చూపించుకోవడానికి లేదా ఉనికిని చాటుకోవడానికి ఏదో ఇన్సిడెంట్ చేసే అవకాశం ఉందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఏ విధంగా దాన్ని షార్ట్అవుట్ చేస్తారు? చూడండి, మనకి ఇన్సిడెంట్స్ సంబంధించి ఎస్ఓపిస్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్, అది కాన్ఫిడెన్షియల్ ఎస్ఓపిస్, ఇంటర్వ్యూలో చెప్పలేకపోతాను. రివీల్ చేయొద్దండి. మీరు అటువంటి దాన్ని ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? 100%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ టు ప్రివెంట్ సచ్ అన్ ఇన్సిడెంట్, అది ఆల్రెడీ చెప్పాము. సెకండ్, ఇటువంటి గాడ్ ఫర్బిడ్ ఏది ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఎస్ఓపిస్ ఉన్నాయి, ఎస్ఓపిస్ ప్రకారం ఫాలో చేసుకోవాలి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఇన్సిడెంట్ ఇంకా ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ బేసికలీ ఇన్ అవర్ ఏరియా, దానికి సంబంధించి మనం ఎస్ఓపిస్ పెట్టడం జరిగింది. ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఆఫీసర్స్ ఇస్ నాట్ టు ప్యానిక్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇన్ఫర్మేషన్ ఫ్లో ప్రాపర్గానే జరిగేయాలి. సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూర్చుని మనం డిసైడ్ చేసుకుంటాము హౌ టు ప్రొసీడ్ ఫర్దర్, ఎలా యాక్షన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఆపరేషన్స్ ప్లాన్ చేసుకోవాలి, టార్గెటెడ్ పర్సన్స్కి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి, సో దాట్ నాట్ అ బిగ్గర్ ఇన్సిడెంట్ హ్యాపన్స్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అది మనం కంట్రోల్ చేయడానికి ఎస్ఓపిస్ ఉన్నాయి. సో మై ఫోకస్ విల్ బి టు జస్ట్ ఫాలో దోస్ ఎస్ఓపిస్. సార్, పండన్న అలియాస్ జగన్ ఏఓబి ఏరియా నుంచి ఏఎస్ రాజు డిస్ట్రిక్ట్కి వస్తున్నాడు, అంటే సరెండర్ అవ్వడానికి వస్తున్నాడా లేదు ఏమైనా యాక్షన్ చేయడానికి వస్తున్నాడో మీకు ఇన్ఫర్మేషన్? అగైన్ అంటే ఇది ఆపరేషన్ పరంగా ఐ కెనాట్ రివీల్ ద ఆపరేషన్ డీటెయిల్స్, కానీ అతని ఒక యూజీ కార్డర్ డీసీఎం కార్డర్ మెంబర్, సో అతని గురించి మన ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ సరెండర్ పాలసీ కూడా మన క్లియర్ కట్గానే ఉంది ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్లస్ అతను చాలా కేసెస్లో ఇన్వాల్వ్ కూడా ఉన్నారు. సో ఆర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇస్ ఆన్ ద జాబ్. సో ఆపరేషనల్ సీక్రెట్ అగైన్ వీ కెనాట్ రివీల్ ఆల్ ద డీటెయిల్స్, కానీ అతనే మీద మనం వాచ్ పెడుతున్నాము. ఆయన మీద రివార్డ్ ఉందా? యాజ్ డీసీఎం కార్డు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 1971 పాలసీ ఉంది, అదే 2019లో రిన్యూ కూడా అయింది. సో దాని ప్రకారం పర్సన్ స్పెసిఫిక్ కాదు, ఇది ర్యాంక్ స్పెసిఫిక్ ఉంటుంది. సో డీసీఎం ర్యాంక్ మీద సమ్ క్యాష్ రివార్డ్స్ కూడా ఉంటుంది అలాంగ్ విత్ సమ్ అదర్ బెనిఫిట్స్. సార్, ఇప్పుడు అజ్ఞాతలు అంటే యూజీలో ఉన్న క్యాటర్స్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చూసి వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి, ఏఎస్ రాజు జిల్లాలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి వాళ్ళని యూజీ నుంచి బయటకు వచ్చి సరెండర్ అయ్యి ఇక్కడ పబ్లిక్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హ్యాపీగా ఉండమని అంటారా, లేదు ఎలాగా మీరు యూజీలు ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడే ఉండమని చెప్తారా? సరెండర్ చేయడానికి వాళ్ళకి వీఆర్ రెడీ టు రిక్వెస్ట్ దెమ్, వీఆర్ రెడీ టు సబ్మిట్ టు దెమ్. వాళ్ళు 100% ఇక్కడ వచ్చి మన దగ్గర సరెండర్ చేసుకోవచ్చు. మన సరెండర్ పాలసీ కూడా చాలా స్పష్టంగానే ఉంది. సో వాళ్ళు అది బెనిఫిట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దే షుడ్ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్, ఫ్యామిలీతో పాటు ఉండవచ్చు. అండ్ దే షుడ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. ఈ మావోయిస్ట్ ఐడియాలజీకి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి హాని వస్తుంది, ఏమీ లాభం రాదు. దే నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు మావోయిస్ట్ ఇస్ బేసికలీ అ ఫెయిల్డ్ ఐడియాలజీ, కాబట్టి వాళ్ళకి అభివృద్ధి రావాలి. దే షుడ్ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్, దే షుడ్ అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్. సో మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి కూడా డైరెక్ట్గానే చెప్తున్నాను, దే ఆర్ వెల్కమ్ టు సరెండర్ టు మీ ఆర్ టు ఎనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. సార్, అసలు కట్ ఆఫ్ ఏరియాలో వాళ్ళు వచ్చి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న విలేజెస్ కానీ ట్రైబల్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? కట్ ఆఫ్ ఏరియా మనకి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది, బార్డర్ అవుట్ సైడ్ మన ఏఎస్ఆర్ జిల్లా పడుతుంది, ఎస్పెషలీ పెద్దబాయిలు మండల్ అండ్ ముంచిపుట్ మండల్. సో ప్రస్తుతానికి ఏమీ సపోర్ట్ లేదు వాళ్ళకి, ఎవరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. ఈ మెసేజ్ మావోయిస్ట్ పార్టీకి కూడా క్లియర్ కట్గానే స్పష్టంగానే వాళ్ళకి కూడా తెలుసు. దానికోసం ఎక్కువ మంది ఇక్కడికి రావడం లేదు. దే హ్యావ్ ట్రైడ్, దే హ్యావ్ ఫెయిల్డ్, వీ హ్యావ్ పుష్ దెమ్ బ్యాక్ అగైన్. సో వాళ్ళకి ఏం పెద్దది ఏమి సపోర్ట్ ఇక్కడ లేదు. అండ్ విలేజెస్ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్, వాళ్ళకి అభివృద్ధి కావాలి, వాళ్ళకి రోడ్స్ కావాలి, ఆర్ టవర్ సిగ్నల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి,
దే డోంట్ వాంట్ దిస్ మావోయిస్ట్ ఐడియాలజీ టు బీ దేర్. దే వాంట్ గవర్నమెంట్ టు కమ్ దేర్, దే వాంట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టు కమ్ దేర్ అండ్ వాళ్ళకి అభివృద్ధి కోసం చూసుకోవాలి. వాళ్ళు ఆల్ విలేజెస్ ఇన్ కట్ ఆఫ్ ఏరియా క్లియర్ కట్గానే మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేశారు. పబ్లిక్ సపోర్ట్ వాళ్ళకి జీరో. పబ్లిక్ సపోర్ట్ ఇస్ జీరో అండి. రైట్ సార్, దీని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్లో కవరు మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్లో గంజా, అంటే ఇక్కడ మీరు పూర్తిగా డిస్ట్రాక్ చేసిన ఎక్కడ దొరికినా సరే గంజా ఇక్కడి నుంచి వెళ్తుంది అనే ఒక ఎలిగేషన్ ఉంది. సో అండి, హిస్టరీ మీకు ఆల్రెడీ తెలుసు, మీ వ్యూవర్స్కి కూడా తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. కానీ నెక్స్ట్ లాస్ట్ 2 ఇయర్స్ గురించి చెప్తాను. మన 2021లోనే పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, ఆపరేషన్ పరివర్తన. సో అందులో మన 2021-22 టైంలో 7,500 ఏకర్స్ డిస్ట్రాయ్ చేసాం. 2022లో మళ్ళీ 1,035 ఏకర్స్ డిస్ట్రాయ్ చేసాం. లాస్ట్ ఇయర్ మనకి కేవలం 359 ఏకర్స్ మాత్రమే దొరికింది. సో ఆన్ కల్టివేషన్ ఫ్రంట్ ఆల్మోస్ట్ 90% 95% మనం మొత్తం ఎలిమినేట్ చేసుకున్నాము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. కానీ ఏఓబీ ఏరియా కేవలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కాదు, మనకి సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ సరౌండింగ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ కోరాపుట్ డిస్ట్రిక్ట్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అండ్ అటు సైడ్ వీ హ్యావ్ సుక్మా డిస్ట్రిక్ట్ అండ్ అదర్స్. సో అక్కడ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా కొన్ని గాంజాయి కల్టివేషన్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈవెన్ దో ఒడిశా పోలీస్ ఇస్ డూయింగ్ అ గుడ్ జాబ్, ఎప్పుడు కూడా అక్కడ గాంజాయి కల్టివేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఇది అండి. అండ్ మన ట్రైబల్ పీపుల్కి వాళ్ళు వాడుకుని యూజ్ చేసుకుని జస్ట్ ఫర్ 2,000 అమౌంట్ 3,000 అమౌంట్ వాళ్ళు ఇచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో దాట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ దాట్ వీ హ్యావ్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. అంటే కల్టివేషన్ పూర్తిగా కంట్రోల్ అయింది కానీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతాం? ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే అండి దేర్ ఆర్ మల్టిపుల్ ఎంట్రీ రూట్స్. సో మనం అన్ని మల్టిపుల్ ఎంట్రీ రూట్స్ మనం కవర్ చేస్తే ఉన్నాము. అండ్ లాస్ట్ ఇయర్ మీరు డేటా చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్డీపీఎస్ కేసెస్ నాట్ జస్ట్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనం రిజిస్టర్ చేసాము. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ కూడా లాస్ట్ మీటింగ్లోనే ఆంధ్రప్రదేశ్కి చాలా అప్రిసియేషన్ చేశారు దట్ దే ఆర్ క్రెడిటెడ్, వీఆర్ క్రెడిటెడ్ విత్ కంట్రోలింగ్ గాంజా టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఐ టోల్డ్ 498 కిలోమీటర్స్ మనకి బార్డరింగ్ ఏరియా ఉంది. సో అది అన్ని ఏరియాస్ ప్లగ్ చేసుకోవాలి ఇన్ ఎల్డబ్ల్యూ ఏరియా, అది ఒక ఛాలెంజ్. సో అది మనం న్యూ సిస్టమ్స్ డెవలప్ చేస్తే ఉన్నాము. వీఆర్ డూయింగ్ డైనామిక్ వెహికల్ చెకింగ్. డైనామిక్ వెహికల్ చెకింగ్ అంటే ఒకటి ప్లేస్ కాకుండా మనం అన్ని అన్ని ప్లేసెస్లో తిరుగుతాం, బట్ దే విల్ డివైజ్ న్యూ మెథడ్స్ ఆఫ్ కన్సీలింగ్ గాంజా. సో అది మనం వాళ్ళకి ఫస్ట్ యాక్షన్ తీసుకోవడం, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం, జైలు పంపించడం మనం చేస్తే ఉన్నాము. సెకండ్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం. మీకు వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, ఈ విధంగా గాంజాయి బిజినెస్లోనే చేయకూడదు లేకపోతే మీ లైఫ్ పోతుంది, మీ కెరియర్ పోతుంది, ఫ్యామిలీకి ఎవరు చూసుకుంటారు. పబ్లిక్ అవేర్నెస్ జాత్రాస్ అన్నీ మనం కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. సో దానికోసం చాలా వరకు కంట్రోల్ అయింది. వన్ మోర్ స్టాటిస్టిక్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ మేబీ 5 ఇయర్స్ బ్యాక్ నేను ఏఎస్పి నర్సీపట్నం చేసినప్పుడు 1 కేజీ ఆఫ్ గాంజా ఆల్మోస్ట్ 2,000-2,500 రూపీస్కి దొరికింది మన ఏజెన్సీ ఏరియాలో. 20,000 ఇప్పుడు మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7,000-8,000 రూపీస్ పర్ కేజీస్, ఇంకా ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ డిమాండ్ అండ్ సప్లై, సప్లై తగ్గింది కాబట్టి వాళ్ళకి అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ సీ నంబర్ ఆఫ్ కేసెస్ మనం ప్రీవియస్ టైంలోనే ఇప్పుడు మనం ఎక్కువగానే కేసెస్ రిజిస్టర్ చేస్తే ఉన్నాము. ఐఎమ్ వెరీ షూర్ ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి, 100% మనం ఇప్పుడు ఓవర్ నైట్ మనం చేయలేకపోతాము. బట్ విద్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 2-3 ఇయర్స్ 100% ఇది ఆంధ్రప్రదేశ్లోనే కంట్రోల్ అవుతుంది. సార్, ఏఓపి కాకుండా మీకు ఛత్తీస్గఢ్ బార్డర్ ఏటిపాక అక్కడ యాక్షన్ చేసి షెల్టర్ జోన్గా ఏటిపాక సరౌండింగ్ తీసుకుంటున్నారని ఒక ఎలిగేషన్ వస్తుంటారు. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ టెరెన్ అండి. మీరు ఛత్తీస్గఢ్ బార్డర్ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అలీగూడెం పేగ ఈ గోలగొప్ప పాకెట్ మనం చూసుకుంటే అక్కడ కొద్దిగా ప్లెయిన్ ఏరియా కనిపిస్తూ ఉంది మీకు. ఏఓబి కొద్దిగా హిల్లీ టెరెన్. సో టెరెన్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, మన ఆపరేషన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ, దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ యాక్టివ్గానే ఉంటుంది. అండ్ ఇన్ అవర్ ఏరియా దేర్ ఆర్ ఫ్యూ ఏరియా కమిటీస్ విచ్ ఆర్ యాక్టివ్. కానీ వాళ్ళ మెయిన్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ వాళ్ళకి ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడ వస్తున్నారు
మనకి ఒక కొత్త ఏఓపీ కూడా స్టార్ట్ అయింది, అలీగూడెం ఏఓపీ. సెకండ్, మన ఫోర్సెస్ కూడా రెగ్యులర్గానే ఇక్కడ తిరుగుతున్నారు. ఇది మెసేజ్ క్లియర్ కట్ వెళ్ళింది కాబట్టి లాస్ట్ 1 ఇయర్ to 2 ఇయర్స్ వాళ్ళు ఇక్కడ షెల్టర్ కూడా తీసుకోవట్లేదు. దే ఆర్ ఫియరింగ్ కమింగ్ టు అవర్ ఏరియా. కుంట మీదుగా వచ్చి కుంట ఖమ్మం అంటే భవ్య ఏపీ తర్వాత గుత్తుకోయిల్లో అంటే ఆ ఖమ్మం ఆ బెల్ట్లో షెల్టర్ తీసుకుంటున్నారండి. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూట్ అండి. మనకి ఇన్ టోటల్ మీకు చెప్తే సుమారుగా దేర్ ఆర్ సమ్ 21 రూట్స్ ఎక్కడైనా మనం వాచ్ పెడుతున్నాము. కానీ మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బాగా డెవలప్ అయింది ఆ ఏరియాలో. నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ బట్ ఎస్ఐబి, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబి, సిఆర్పిఎఫ్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ మావోయిస్ట్ పార్టీ కూడా వెళ్ళింది, ఎస్పెషలీ టు దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆల్సో. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన ఏరియాకి వస్తే దే విల్ డెఫినెట్లీ బి అప్రిహెండెడ్, దే విల్ డెఫినెట్లీ బి టార్గెటెడ్. దానికోసం అది కుంట రూట్ విచ్ ఇస్ కమింగ్ టు దుమ్ముగూడెం అండ్ దెన్ కమింగ్ టు అలీగూడెం, ఆ రూట్ కూడా మనం బై అండ్ లార్జ్ మనం కట్ చేసాము. అండ్ మీరు సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏదైనా చెప్తున్నారు, అది లాస్ట్ ఇయర్ వరకు కరెక్ట్గానే ఉంది. కానీ ఇప్పుడు మనం అలీగూడెం ఏఓపీ స్టార్ట్ చేసాము, విచ్ ఇస్ వన్ ఏరియా అవుట్ పోస్ట్ విచ్ ఇస్ జస్ట్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ ద బార్డర్ ఏరియా. సో అక్కడ కూడా మనకి కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అండ్ మన ఏఎన్ఎస్ పార్టీస్ అండ్ గ్రేహౌండ్ పార్టీస్ పర్మనెంట్గానే అక్కడే ఉంటారు అండ్ ఆపరేషన్స్ చేస్తారు. దాట్ ఈస్ అ మేజర్ బెనిఫిట్ ఫర్ అస్. దానికోసం కూడా ఒక డిటరెన్స్ వచ్చింది అది ఏరియాలో. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ కానీ వేరే పార్టీస్ అన్నీ కూడా అబూజ్ పండి టార్గెట్ చేస్తాయి బస్తర్ ఫారెస్ట్లోకి వెళ్ళి. అక్కడ వాళ్ళు అప్పర్ హ్యాండ్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదో చేద్దామని వాళ్ళు యాక్షన్ చూపించడానికి చేయొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్. చేయొచ్చు అండి, చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మంచి యాక్షన్ జరిగింది. అక్కడ చాలా ఈయూఎఫ్స్ కూడా రీసెంట్గానే జరిగింది. ఆల్మోస్ట్ 30-35 ఈయూఎఫ్స్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే, సుక్మా డిస్ట్రిక్ట్లోనే ఎక్కువగానే జరిగింది. సో దానికోసం మనం అన్ని ఆఫీసెస్కి అలర్ట్ కూడా చేయడం జరిగింది. అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఇప్పుడు ఎస్ఓపీస్ ప్రాపర్గానే ఫాలో చేస్తే ఉన్నారు. అండ్ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ అండి వాళ్ళు రావచ్చు, కానీ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి మీరు ప్రిపేర్ ఉన్నారంటారా? వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్ ఆబ్వియస్లీ. సరే, ఇక టెరెన్ తీసుకుందాం. మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ టెరెన్ దానికి ప్లెయిన్ ఏరియా, కానీ ఏఓబి టెరెన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, 90 డిగ్రీస్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీ ఆఫీసర్స్ మీ టీమ్ కూంబింగ్ వెళ్ళిందంటే మినిమం 36 అవర్స్ అయితే వాళ్ళు మనకి లింక్ ఉండదు, వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు. దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? పార్టీస్కి మనం రెగ్యులర్గానే కమ్యూనికేషన్ చేస్తాము అండి. అగైన్ ఐ కాంట్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్, కానీ మనకి ఎస్ఓపీస్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. సో విత్ ఆల్ ద పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మన ఏరియా డామినేషన్ పార్టీస్ లోపల ఉన్నాయి. సో నాకు మార్నింగ్ ఒకటి టైంలోనే వాళ్ళు డైరెక్ట్గానే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు సిచ్యువేషన్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది, ఎనీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అది మనం రెగ్యులర్గానే ఉన్న డే టు డే బేసిస్, అవర్ టు అవర్ బేసిస్ మనం ఫాలో చేస్తాం. ఓకే, సెపరేట్ డిపార్ట్మెంట్ ఆర్ సెపరేట్ వింగ్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే మనం ఫార్మ్ చేసాం. వాళ్ళే ఒక్కటే పని, సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి చూసుకోవాలి, వాళ్ళు ఎక్కడే ఉన్నారు, ప్రాపర్గానే ఉన్నారా లేదా, ఎనీ ఇంజరీస్, ఎనీ ప్రాబ్లమ్స్ వాళ్ళు రెగ్యులర్గానే టచ్లోనే ఉంటారు. సెకండ్ థింగ్ అండి, కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అయింది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఎయిర్టెల్, జియో అండ్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ చాలా ఓపెన్ అయింది మన ఏరియాలో. సో ఈవెన్ స్పెషల్ పార్టీస్కి కూడా సిగ్నల్ అక్కడక్కడ వస్తుంది. ఫర్ అదర్ ఏరియాస్ వీ హ్యావ్ సాటిలైట్ ఫోన్స్. సో సాటిలైట్ ఫోన్స్ ద్వారా డైరెక్ట్లీ వాళ్ళు మాట్లాడవచ్చు మనకి. అండ్ రెగ్యులర్ కాంటాక్ట్స్ విల్ బీ త్రూ హెచ్ఎఫ్ సెట్స్, హై ఫ్రీక్వెన్సీ సెట్స్. అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్, నక్సల్స్ మూమెంటు ప్రకారం గంజా రెండు టాపిక్ పక్కన పెట్టి, ఇంకా వైఎస్ఆర్ ఏఎస్ఆర్ జిల్లాలో మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? అంటే ట్రాఫిక్ ఉందా, లేదంటే క్రైమ్ ఎగ్నిస్ట్ ఓపెనా, లేదా పోసుకోవా, ఏమున్నాయి సార్? మీరు ఎల్డబ్ల్యూఆర్ గాంజాయి పక్కన పెడతాము. సి, డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ల్యాండ్ డిస్ప్యూట్స్, నెక్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ ట్రైబల్స్ బేసికలీ, దానిపైన ఎక్కువగా మనం ఫోకస్ పెడుతున్నాము. ఎస్పెషలీ మీరు ల్యాండ్ డిస్ప్యూట్స్ చూసుకుంటే అండి, ఎందుకంటే ఇట్ ఇస్ అ షెడ్యూల్డ్ ఏరియా. సో ల్యాండ్ కేవలం ట్రైబల్స్ దగ్గర ఉండాలి ఫర్ దర్ డెవలప్మెంట్. బట్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత ఇది ల్యాండ్ రేట్స్ కూడా పెరిగింది కాబట్టి చాలామంది నాన్ ట్రైబల్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రాఫిట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే మనం స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ పైన తీసుకుంటున్నాము.
అండర్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్, అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్, అండర్ బైండ్ ఓవర్స్, కౌన్సిలింగ్ రెగ్యులర్గానే జరుగుతూ ఉన్నాయి. లేకపోతే బికాస్ ఆఫ్ ఇన్క్రీజ్ ఇన్ ల్యాండ్ ప్రైసెస్ ఈ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రైబల్స్ అండ్ దే విల్ వైలేట్ దే రైట్స్. ఇది మెయిన్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా మీకు నోటీస్ చేస్తారు? ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ఏదైనా గొడవ జరిగితే విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్ డిస్ప్యూట్, సో అది పోలీస్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. రెగ్యులర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, సివిల్ మ్యాటర్స్ ఉంటే దాన్ని అఫ్కోర్స్ మన సైడ్ నుంచి మనం కేవలం కౌన్సిలింగ్ ఇచ్చేస్తాము. దాన్ని మీరు కరెక్ట్ ఫోరంకి అప్రోచ్ చేసుకోవాలి. అండ్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో బాగా కోఆర్డినేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇది మ్యాటర్స్ టేకప్ చేసుకుంటారు. దట్ గుడ్ కోఆర్డినేషన్ ఇస్ దేర్ అండి. ఓకే సార్, పోక్సో కేసు మీద కన్విక్షన్లకు వస్తుంది? పోక్సో కేసెస్ మీద మన దగ్గర ఫార్చునేట్లీ తక్కువ కేసెస్ ఉన్నాయండి, కానీ ఇట్ ఈస్ వన్ వెరీ సీరియస్ మ్యాటర్ బేసికలీ. మనకి ఇంకా పబ్లిక్ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. అండ్ కన్విక్షన్స్ మనకి లాస్ట్ 5 మంత్స్కి డేటా చూస్తే మనకి ఆల్మోస్ట్ 7 పోక్సో కేసెస్లో కన్విక్షన్ వచ్చింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1 కేసు, 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1 కేసు, 14 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1 కేసు అలాంగ్ విత్ ఫైన్ అమౌంట్. సో మన మెయిన్ ఫోకస్ ఇది గ్రేవ్ కేసెస్, పోక్సో కేసెస్, ఎస్సీఎస్టీ కేసెస్, 304B డౌరీ కేసెస్ ఇప్పుడు వరకు ఫార్చునేట్లీ అవ్వలేదు. నెక్స్ట్ మర్డర్ కేసెస్, దాని మీద మనం మెయిన్ ఫోకస్ పెడుతున్నాము, రెగ్యులర్ రివ్యూస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఎస్పెషలీ లైజనింగ్ విత్ ద కోర్ట్, ఈ కేసెస్ ప్రాపర్గానే ఛార్జ్ షీట్ వాళ్ళు చేశారా చేయలేదా, దాని మీద మనం ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. సో దట్ జస్టిస్ ఇస్ డెలివర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్, బోర్డర్లో చైల్డ్ మ్యారేజ్ మీద ఎక్కువ ఉంటుంటాయండి, మీ దగ్గర కంట్రోల్ అయింది అది? చైల్డ్ మ్యారేజ్ బై అండ్ లార్జ్ అండి మనం కంట్రోల్ చేస్తే ఉన్నాము. ఐ విల్ నాట్ సే ఇట్ ఇస్ 100% కంట్రోల్డ్, ఎందుకంటే ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ డీప్ ఇన్ ద బార్డర్ ఏరియా. సో అక్కడ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గానే వెళ్ళారు. ముందు కేవలం మనం ఆపరేషన్స్ కోసం వెళ్ళాము. ఇప్పుడు మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది కాబట్టి మనం ఎప్పుడు వెళ్తున్నాము అండ్ ఈ ఇష్యూస్ కూడా రేస్ చేస్తూ ఉన్నాము. చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి మనకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాము అండర్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. అండ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాము. ప్లస్ దిస్ ICDS డిపార్ట్మెంట్ ఇన్ ASR డిస్ట్రిక్ట్ ఇస్ క్వైట్ యాక్టివ్. సో మీరు చూసుకుంటే అది ఎంటైర్ ఏరియాస్లో మనం చైల్డ్ మ్యారేజ్ అగేన్స్ట్గానే పోస్టర్స్ కూడా పెట్టడం జరిగింది, పబ్లిక్ అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. ఇట్ విల్ గ్రాడ్యువలీ ఎంటైర్ థింగ్ విల్ కమ్ అండర్ కంట్రోల్. సార్, మీ డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏముందండి? ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, ఇప్పుడు వరకు గాంజా ఐ వుడ్ క్యాటగరైజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. గాంజా కాకుండా వేరే ఆర్గనైజ్డ్ క్రైమ్ మన దగ్గర ఏమి లేదు. అండ్ గాంజాయి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద మనం ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ద బ్యాక్వర్డ్ లింకేజెస్, ఎవరు సోర్స్ చేశారు, అది ఎక్కడ నుంచి సోర్స్ చేశారు, ఎవరు ఫైనాన్స్ చేశారు, దాని మీద ఎక్కువగానే కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడు మన ఫోకస్ కూడా అదే, నాట్ జస్ట్ ఇన్ ASR డిస్ట్రిక్ట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. దర్ నాట్ జస్ట్ పూర్ ట్రాన్స్పోర్టర్స్, మెయిన్ ఎవరు ఇది ఫైనాన్స్ చేశారు, సపోర్ట్ చేశారు, వాళ్ళని మనం పట్టుకోవాలి. కింగ్పిన్ పట్టుకుంటాం, డైరెక్ట్ కింగ్పిన్ పట్టుకోవాలి. కరెక్ట్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే పెద్దగా కనిపించదు ఇక్కడ, కానీ అంటే గాంజా వరకే కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా వస్తే మీరు దాన్ని వాష్అవుట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. రైట్, ఇంకా మనం ఫైనల్గా వద్దాం సార్. ఈ జిల్లాలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే, ఒకప్పుడు పాడేరంటే ఒక షాడో ఉండేది, ఇప్పుడు షాడో నుంచి బయటకు వచ్చింది. ఇది మంచి టూరిస్ట్ ఏరియా పాడేరు అంటే, కేవలం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా అన్ని ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ రావడానికి ఎక్కువ ట్రై చేస్తారు టూరిస్ట్. ఇక్కడ వచ్చే టూరిస్టులకు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ మీరు ఇచ్చే అష్యూరెన్స్? మోర్ దెన్ వెల్కమ్ అండి, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. ఎటువంటి ఇష్యూ, ఎవరికి చిన్న ఇష్యూ కూడా జరగదు, అది నా ప్రామిస్ టు ఆల్ ద టూరిస్ట్స్. అండ్ మీరు చూసుకుంటే అండి, అరకు టూరిజం సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలామంది వస్తున్నారు. ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ దట్ అందరూ మన ASR డిస్ట్రిక్ట్కి వస్తున్నారు, ట్రైబల్ కల్చర్ చూసుకుంటున్నారు, కాఫీ ట్రై చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ టూరిస్ట్ ఎవరైనా ఇక్కడ వస్తున్నారు, దే ఆర్ మోర్ దెన్ వెల్కమ్. పోలీస్ ఇస్ దేర్ టు సపోర్ట్ దెమ్ 24/7. కొన్ని టూరిస్ట్ పోలీస్ స్టాప్స్ కూడా ఓపెన్ చేసాం ఇంపార్టెంట్ లొకేషన్స్లో. మారేడుమిల్లిలో
ఒకటి టూరిస్ట్ స్పాట్ ఓపెన్ అయింది, అరకులోనే ఒకటి ఓపెన్ చేస్తాం, లంబసింగిలో ఒకటి ఉంది, ఇంకా మన ఇక్కడ వంజంగి ఇన్ పాడేరు, ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ మన ఏరియాలో. అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ అలాంగ్ విత్ సెక్యూరిటీ ఫోర్సెస్ రౌండ్ ద క్లాక్ ఉంటారు. అండ్ ఓపీ ఓపీ ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ దే హ్యావ్ వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళకి అప్రోచ్ చేసుకోవచ్చు. దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ కమ్ ఈజీలీ, ఎటువంటి ఇష్యూ వాళ్ళతో జరగదు. ఎనీ ఇష్యూస్ దే హ్యావ్ వాళ్ళు డైరెక్ట్లీ ఎనీ పోలీస్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐ అష్యూర్ దెమ్ దే విల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ అండ్ అ పీస్ఫుల్ టైమ్ ఇన్ ఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. సార్, ఫైనల్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తాను రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్? ఇట్ ఈస్ అ డ్యూటీ అండి, అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సర్వీస్. మీరు అది డ్యూటీ లాగే తీసుకుంటే మీకు చాలా రివార్డింగ్ ది జాబ్ కనిపిస్తుంది. ఇఫ్ యు కమ్ ఫర్ ఎనీ అదర్ మోటివ్, దిస్ ఈజ్ నాట్ ద జాబ్ ఫర్ యూ. కానీ పోలీస్ అంటే కేవలం ఎన్ఫోర్సర్ ఆఫ్ ద లా కాదు, మన సొసైటీలో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయడానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ది. కౌన్సిలింగ్తోనే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ మనం పోలీస్ స్టేషన్స్లోనే సాల్వ్ చేస్తే ఉన్నాము. లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు యాట్ ఎస్పీ లెవెల్, యాట్ ఎస్జిపిఓ లెవెల్, యాట్ సిఐ లెవెల్, బేసికలీ మేనేజీరియల్ లెవెల్ మీకు చాలా లీడర్షిప్ రోల్స్ కూడా వస్తుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో. ప్లస్ పబ్లిక్తో కంటిన్యూస్గానే ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళకి సమస్య ఏమేమి ఉన్నాయి డైరెక్ట్లీ వాళ్ళతో మాట్లాడడం, యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ అ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. యూ కెన్ హెల్ప్ దెమ్ అవుట్, యూ కెన్ ఆస్క్ వాట్ ఈస్ దే ప్రాబ్లమ్. అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది వాళ్ళకి, దట్ నా దగ్గర రేషన్ కార్డ్ లేదు, నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు. అట్ యువర్ లెవెల్ మీరు 100% వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు. కరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాల్ చేసి ఇది ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ దీస్ పీపుల్ దే ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఓకే, సో ఆ విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తారు. ప్లస్ కంట్రోలింగ్ ద క్రైమ్, విచ్ ఎవర్ పర్సన్ కమిట్స్ ద క్రైమ్, మనకి క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది, పవర్స్ ఉన్నాయి అందర్ ఐపీసీ అండ్ సిఆర్పిసి. వీ హ్యావ్ అ రైట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కన్విక్షన్ తీసుకురావాలి. ద సాటిస్ఫాక్షన్ యూ గెట్ ఈజ్ ఆల్సో హ్యూజ్. ఈ విక్టిమ్స్ మీ దగ్గర వస్తారు అండ్ దే విల్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ అండి, మీరు నాకు హెల్ప్ చేశారు, ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అది ఒక మాట కూడా వాళ్ళు చెప్తే యూ ఫీల్ దట్ ద జాబ్ ఈజ్ ఆల్ వర్త్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ టెల్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, 100% ఇక్కడ రండి విత్ ద రైట్ ఇంటెన్షన్, విత్ ద రైట్ మోటివేషన్. పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి బేసికలీ అందరికీ, అండ్ దే విల్ డూ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో అంటే ఒకప్పుడు క్రైమ్ నేచర్ వెరీ గుడ్, ట్రెడిషనల్ క్రైమ్ వైట్ కాలర్ రెఫరెన్స్ అయ్యి, ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ ఉంది. సైబర్ క్రైమ్ ఇక్కడ వస్తుందా? ఒకవేళ రాకుండా పబ్లిక్లో మీరు అవేర్నెస్ ఏమైనా తీసుకొస్తున్నారు? అంటే ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండి, కరెక్ట్. సైబర్ క్రైమ్ ఇస్ ద మెయిన్ క్రైమ్ ఆఫ్ ద ఫ్యూచర్ బేసికలీ. సో ఇప్పుడు నుంచి మనం పబ్లిక్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. ఒక బెనిఫిట్ ఏమంటే మన దగ్గర ఆల్ యంగ్ ఆఫీసర్సే ఉన్నారు, సో వాళ్ళు రీసెంట్గానే ట్రైనింగ్ చేసి బయట వచ్చారు, వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది సైబర్ క్రైమ్ ఏంటి, ఎలా డీల్ చేసుకోవాలి. సో నేను వచ్చినప్పుడు నా ప్రీడెసెసర్ సతీష్ సార్, అతని ముందు కూడా సైబర్ క్రైమ్ మీద మనం అవేర్నెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం అన్ని ఏరియాస్లో, ఎస్పెషలీ మండల్ హెడ్ క్వార్టర్స్. మీరు చూస్తే ఈ చింతపల్లి, పెద్దబాయలు, అరకు, దుమ్రిగూడ ఆ లొకేషన్స్లో మనం వెళ్ళి విలేజ్ విజిటింగ్ చేసినప్పుడు మనం సైబర్ క్రైమ్స్ ఏ టైప్ ఉన్నాయి, జాబ్ ఫ్రాడ్స్, ఓటీపీ స్కామ్స్, ఈ పేటిఎం స్కామ్స్, క్యూఆర్ కోడ్ స్కామ్స్, అది అన్ని గురించి మనం వాళ్ళకి అవగాహన చెప్తున్నాం. ఇంకా ఒకటి మనం స్టార్ట్ చేసాము, ఒక చిన్న ఫిల్మ్ లాగే ప్రిపేర్ చేసి ఆన్ అ బైక్ ఒక ప్రొజెక్టర్ పెట్టేసి విలేజ్ టు విలేజ్ మనం వెళ్తున్నాము. ఒక స్మాల్ స్క్రీన్, ఒక చిన్న వీడియో కూడా రన్ చేస్తాము, సో దట్ పబ్లిక్కి ఇంకా అవగాహన వస్తుంది, మైండ్ స్టిక్ అవుతుంది, మైండ్ స్టిక్ అవుతుంది. బికాస్ వాట్ దే సీ ఇట్ స్టిక్స్ టు దెమ్. నా ఎంత చెప్తే వాళ్ళకి అర్థం కాదు, సో దే హ్యావ్ టు సీ ద క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ ఏంటి, అది జాబ్ ఫ్రాడ్ ఏంటి. సో ఆ విధంగా వాళ్ళకి అవగాహన మనం ఇస్తున్నాం. లోకల్ లాంగ్వేజ్ పెడుతున్నారా? ఇట్ ఈస్ ఇన్ తెలుగు, ఎంటైర్లీ మనం తెలుగులోనే పెడతాం, తెలుగులోనే పెడతాము. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది, సో దట్ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు మనతో అడగవచ్చు. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ పబ్లిక్కి అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా సైబర్ ఫ్రాడ్స్ తగ్గిపోతుంది.
దట్ ఈస్ అవర్ మెయిన్ ఫోకస్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు తుహీ సిన్హా గారు. ఇక్కడ కేవలం లాండ్ ఆర్డర్ విషయం కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏ సహాయం కావాలన్నా ప్రజలు నేరుగా పోలీసులకు ఫోన్ చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేసే అదృష్టం మీ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉందంటూ చెప్తున్నారు. ఇది తుహీన్ సిన్హా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.